ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో కుంభరాశి వారికి ఆగస్టు 2020 రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తులు ఉన్నది కూడా అంతే నిజం. దీనివల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం లేదా ప్రేమికులు విడిపోవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, ఇంకా ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం, అలాగే చేస్తున్న వృత్తిలో నష్టాలు రావడం, ఇంకా కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, అలాగే సంతానం కలగకపోవడం, సంతానం కలిగినా కూడా నిలవకపోవడం, ఇంకా విద్యార్థులు చదువులో వెనకబడడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి లేకపోవడం జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక, అలాగే ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి 8074222517 నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. అలాగే మీరు ఇప్పటి వరకు డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా ఈ కుంభరాశి వారికి ఆగస్టు 2020 మాసంలో గ్రహాల రీత్యా చూసినట్లయితే శుక్రుడు, కుజుడు, గురువు, కేతువు, రవి అనుకూల ఫలితాలను ఇస్తున్నారు. ఇక శని, రాహువు, బుధుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నారు. ఇక ఈ కుంభరాశి వారి యొక్క ఆగస్టు 2020 రాశి ఫలాలను 4 వారాలుగా విభజించినట్లయితే అందులో మొదటి వారం అనగా 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు చూసినట్లయితే మీరు ఎవరికి కూడా మధ్యవర్తిత్వం చేయవద్దు, ఎవరికి మాట ఇవ్వవద్దు. ఇలా చేసినట్లయితే మీరు జీవితంలో చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అలాగే మీరు మీ సోదరుల ప్రవర్తనపై ఒక కన్నేసి ఉంచడం చాలా వరకు మంచిది. అలాగే క్రీడాకారులకు ఇది చాలా చక్కటి సమయంగా చెప్పవచ్చు మొదటి వారం. ఇక ఉద్యోగులు మార్పు కోసం చూస్తారు, వారి ప్రయత్నాలు కొంతవరకు ముందుకు సాగుతాయి. ఇక మీరు ధైర్యంగా పట్టుదలతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు, పెరిగిన బాధ్యతలను నిర్వహించడానికి కష్టపడతారు, ఇంటా బయట మీ మాటకు విలువ ఉంటుంది. అలాగే మీరు మీ రుణాలను కూడా తీరుస్తారు. ఇక కొన్ని విషయాలలో పంతాలకు పోవద్దు, కుటుంబ సభ్యులతో వివాదాలు సాగదీయకుండా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. దీని ద్వారా మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక 2వ వారం అనగా 8వ తేదీ నుండి 15వ తేదీ వరకు చూసినట్లయితే జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా చూసుకోవడం చాలా వరకు ఉత్తమం, లేదంటే కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే డబ్బు నిల్వలు పెంచుకునేందుకు కష్టపడతారు, కొంతవరకు సఫలీకృతం అవుతారు. అలాగే సాంకేతిక, కళ, రాజకీయ, విద్యారంగాల వారికి ఈ 2వ వారం చాలా చక్కటి అనుకూల సమయమని చెప్పవచ్చు. ఇక వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నిస్తారు వ్యాపారులు, అయితే వీరి ప్రయత్నాలు కొంత సానుకూల దిశగా ముందుకు వెళ్తాయి. ఇక ఉద్యోగులలో కొందరికి ప్రమోషన్పై బదిలీ అవుతుంది, విదేశాలలో ఉండే మిత్రులు మీకు సహాయపడతారు. దీని ద్వారా జీవితంలో కొంత మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఈ 2వ వారంలో కనిపిస్తుంది. ఇక 3వ వారం తీసుకుంటే 3వ వారం అనగా 16వ తేదీ నుండి 23వ తేదీ వరకు చూస్తే మీరు ఆవేశం, కోపం, అహంకారం తగ్గించుకోవడం చాలా వరకు మంచిది. ఈ అహంకారాన్ని ప్రదర్శించినట్లయితే చాలా ఇబ్బందులకు గురవుతారు. అలాగే చాకచక్యంగా వ్యవహరించి పనులను పూర్తి చేసుకోండి, ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళండి. అలాగే స్వయంగా నిర్ణయాలు తీసుకోండి, మీరు ఎవరితోనూ మీ వ్యక్తిగత విషయాల గురించి చర్చించకండి. ఇలా చర్చించినట్లయితే ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అలాగే ముఖ్యమైన కాగితాలు లేదా విలువైన ఆభరణాలు దొంగతనం జరగవచ్చు, కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక దూర ప్రాంతాలలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడి మీకు కొంత లాభం చేకూరుతుంది. ఇక స్థిరాస్తుల క్రయ విక్రయాలలో కొన్ని లాభాలను కళ్ళజూస్తారు. ఇక ప్రయాణంలో తారసపడే ఒక వ్యక్తితో మీకు సన్నిహితం ఏర్పడుతుంది. ఇక ఆదాయంలో వృద్ధి కోసం ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక 4వ వారం అనగా 24వ తేదీ నుండి 31వ తేదీ వరకు చూసినట్లయితే మీ నుండి సహాయం పొందిన వారు మీ వెనక కుట్ర
పరిష్కారాలు చేస్తున్నారనేది గమనించండి. వారికి తగ్గట్టుగా మీరు ప్రయత్నాలు చేసినట్లయితే బాగుంటుంది. అలాగే వివాదాలు ఘర్షణలకు దూరంగా ఉండడం చాలా వరకు ఉత్తమం. మీ ప్రవర్తన ఇతరులను బాధించవచ్చు, కాబట్టి మీరు కొంత జాగర్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం చాలా వరకు మంచిది. ఎవరిని మోసం చేయకండి, దానివల్ల మీ పరువు పోతుంది, మీ మోసం బయటపడుతుంది. అలాగే కుంభకోణాల్లో చిక్కుకున్న వారు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఈ నాలుగో వారం ఆగస్టు మాసం. అలాగే ఈ కుంభరాశి వారు ఆగస్టు 2020లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాల పరంగా చూసినట్లయితే, మొదటి వారంలో మీరు ఎవరికి కూడా మధ్యవర్తిత్వం చేయవద్దు, ఎవరికి కూడా మాట ఇవ్వవద్దు. ఇలా మధ్యవర్తిత్వం వహించినట్లయితే ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అలాగే కొన్ని విషయాలలో పంతాలకు పోవద్దు. కుటుంబ సభ్యులతో వివాదాలు సాగదీయకుండా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి, మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే మీ సోదరుల యొక్క ప్రవర్తనపై ఒక కన్నేసి ఉంచడం చాలా వరకు మంచిది. అలాగే ధైర్యంగా పట్టుదలతో మీరు చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. పెరిగిన బాధ్యతలను నిర్వహించడానికి కష్టపడతారు. ఇంట బయట కూడా మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. రుణాలను కూడా మీరు తీరుస్తారు ఈ మొదటి వారంలో. ఇక రెండో వారం తీసుకుంటే, రెండో వారంలో జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా చూసుకోండి. ఇక మీరు డబ్బు నిల్వలు పెంచుకునేందుకు కష్టపడతారు, కొంతవరకు సఫలీకృతమవుతారు ఈ రెండో వారంలో. సాంకేతిక, కళ, రాజకీయ, విద్యారంగాల వారికి చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు ఈ రెండో వారం. అలాగే వ్యాపారులకు తీసుకుంటే, వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నిస్తారు, ఇందుకు వారు సఫలీకృతం అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఉద్యోగులలో కొందరికి ప్రమోషన్పై బదిలీ అవుతుంది. ఇక మూడో వారం తీసుకుంటే, మూడో వారంలో మీరు ముఖ్యంగా కోపాన్ని, ఆవేశాన్ని మరియు అహంకారాన్ని ప్రదర్శించకుండా ఉండడం చాలా వరకు మంచిది. ప్రతి విషయంలో కూడా చాకచక్యంగా వ్యవహరించి పనులు చేసుకోండి. ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళండి, అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే స్వయంగా నిర్ణయాలు తీసుకోండి, లేదంటే మీరు ఎవరితోనైనా చర్చించినా కూడా దానికి ఆచితూచి అడిగేసి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ చర్చించకండి. ముఖ్యమైన కాగితాలు లేదా విలువైన ఆభరణాలు దొంగతనం జరగవచ్చు, కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక స్థిరాస్తుల క్రయ విక్రయాలలో కొన్ని లాభాలను మీరు కళ్ళ చూస్తారు. ఇంకా ఆదాయంలో వృద్ధి కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలనే ఇస్తాయి ఈ మూడో వారంలో. ఇక నాలుగో వారం తీసుకుంటే, నాలుగో వారంలో మీ నుండి సహాయం పొందిన వారు మీ వెనక కుట్రలు చేస్తున్నారనేది గమనించండి. అలాంటి వారికి దూరంగా ఉండండి. ముఖ్యంగా వివాదాలకు, ఘర్షణలకు దూరంగా ఉండడం చాలా వరకు మంచిది ఈ నాలుగో వారంలో. అలాగే మీ ప్రవర్తన ఇతరులను బాధించవచ్చు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ముఖ్యంగా ఎవరిని కూడా మీరు మోసం చేయకండి. ఒకవేళ మీరు మోసం చేసినట్లయితే మీ మోసం బయటపడి మీ పరువు మొత్తం పోతుంది. మీ మొత్తం నిజాయితీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరిని మోసం చేయకుండా ఉండడం చాలా వరకు మంచిది. అలాగే కుంభకోణాలలో చిక్కుకున్న వారు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నాలుగో వారం. అలాగే ఈ కుంభరాశి వారికి ఈ ఆగస్టు 2020 మాసంలో తీసుకున్నట్లయితే మొత్తం మీద మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొంత మీరు జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు అనేటివి కలగవు. అలాగే ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి, ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, శానిటైజర్ రాసుకోండి, అలాగే మూతికి మాస్క్ని ధరించండి, సోషల్ డిస్టెన్స్లో తప్పకుండా పాటించండి, ఇతరులకు తాకకుండా ఉండండి, అవసరమైతే తప్ప మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళకండి. ఇలా మీరు జాగ్రత్త పడుతూ ఉన్నట్లయితే ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు అనేటివి కలగవు. ఇక ఈ కుంభరాశి వారికి ఆగస్టు 2020లో వ్యతిరేక తేదీల పరంగా చూసినట్లయితే వీరికి 2వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ, 8వ తేదీ, 11వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ, 17వ తేదీ, 20వ తేదీ, 22వ తేదీ
తేదీ, 23వ తేదీ, 26వ తేదీ, 29వ తేదీ, 31వ తేదీ ఇవన్నీ కూడా వీరికి వ్యతిరేక తేదీలు. కాబట్టి మీరు ఏదైనా ముఖ్యమైన విషయాలలో నిర్ణయం తీసుకోవాలన్నా లేదా ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించాలన్నా ఈ తేదీలలో తప్ప మిగతా అన్ని తేదీలలో చేయవచ్చు. అలాగే మీరు ఏవైనా సమస్యలతో సతమతమవుతూ మీ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక అలాగే ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్యకు తగిన పరిష్కారం చూపించబడుతుంది. ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ విలువైనటువంటి అభిప్రాయాలను వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మీరు ఇప్పటి వరకు డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు అనుకుంటున్నటువంటి అన్ని విషయాలలో మరియు మీరు చేసే ప్రతి పనిలో కూడా అంతా శుభమే జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.